ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో వాట్సాప్ నిలిచిపోయింది. మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుంచి వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్లో మెసేజ్ సెండింగ్, రిసీవింగ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యూజర్లు. మెసేజ్లు మాత్రమే కాదు, స్టేటస్ అప్లోడ్ కూడా ఆగిపోయింది. అలాగే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా నిలిచిపోయాయి. మధ్యాహ్నం నుంచి ఈ సమస్య తలెత్తింది. దీంతో యూజర్లంతా ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఏం జరుగుతుందా అని ఇతర సోషల్ మీడియా సైట్స్లో చెక్ చేస్తున్నారు. 200 కోట్ల మంది యూజర్లు వాట్సాప్ వాడుతుండగా రోజుకు 10,000 కోట్ల మెసేజ్లు చేస్తున్నారు. అలాంటిది సడన్గా వాట్సాప్ డౌన్ అవ్వడంతో ఏం జరిగిందా అని అనుకుంటున్నారు. వాట్సాప్ పర్సనల్ చాట్స్తో పాటు గ్రూప్స్ కూడా సమస్య తలెత్తింది. ఎలాంటి మెసేజ్లు సెండ్ అవ్వడం లేదు. అయితే ఎక్కువగా పర్సనల్ చాట్స్లోనే ఈ అవుటేజ్ తలెత్తింది. వేల కొద్దీ వినియోగదారుల వాట్సాప్ పనిచేయడం లేదని అవుటేజ్ డిటెక్షన్ వెబ్సైట్ కూడా క్లారిటీ ఇచ్చింది. సాంకేతిక హార్డ్వేర్ సమస్యలతో ముంబై, ఢిల్లీ, కోల్కతా, లక్నో, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు సతమతమవుతున్నాయి. ముఖ్యంగా హార్డ్వేర్ ఇష్యూస్ వల్లే వాట్సాప్ సేవలు నిలిచిపోయినట్లు చెప్తున్నారు టెకీలు. సర్వర్ డౌన్ అవ్వడం వల్ల కూడా సమస్యలు తలెత్తాయి అంటున్నారు. కాగా వాట్సాప్ మేనేజ్మెంట్ మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వాట్సాప్ తిరిగి నార్మల్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది అంటున్నారు.